లాక్డౌన్ తో భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు అఖిలపక్ష నేతలు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లేబర్ కమిషనరేట్ లో వినతి పత్రం ఇచ్చారు కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు నెలకు 5000 రూపాయల చొప్పున 2 నెలల పాటు కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు पार्टी మీటింగ్ పెట్టండి ఒకవైపు కోవిడ్ 19 ఎదుర్కోవడానికి వచ్చే కార్యక్రమాలు ఒకవైపు మాట్లాడుకుందాం బాధలు పడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వీళ్ళ సమస్యల పరిష్కారం కొరకు నిర్ణయాలు చేద్దాం అని చెప్పంటే పిలిచిన పాపాన పోలేదు మమ్మల్ని విలోకున పర్లేదు పట్టుకో పర్లేదు కానీ కార్మికులను పట్టుకోవడం బాధ్యత ఈ ప్రభుత్వం మీద 100కి 100 వాళ్ళు ఉంది ఒకటే ఒకటి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేది ఈ సంక్షేమ నిధులు కార్మికులకే చెందుతాయా చెందయా మీ ఇష్టానుసారం ఖర్చు పెట్టాలనుకున్నాయా నిధులను ఏ విధంగా మళ్ళించిర్రు మళ్ళించిన నిధులను తిరిగి కార్మిక విభాగంలో చేర్చండి కార్మికులకు న్యాయం చేయండి 2 నెలలకు గాను నెలకు 5000 చొప్పున 15 లక్షల మందికి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు విపక్ష పార్టీలన్నీ కలిసి పోరాడతే ఉద్యమాలు చేస్తే లాక్ డౌన్ ను బ్రేక్ డౌన్ చేసినా గాని వాళ్ళ పట్ల న్యాయం జరిగేంత వరకు కూడా మేము వదిలిపెట్టమని చెప్పని ఈ ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం ఆల్ పార్టీ డెలిగేషన్ లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ రావడం జరిగింది దాదాపు 1800 కోట్ల రూపాయలు 1% సెస్ లేక ఇక్కడ జమైంది జమైన తర్వాత కరోనా వైరస్ వచ్చిన తర్వాత భారతదేశంలో నంబర్ 1 ముఖ్యమంత్రి మాటలలో నంబర్ 1 అబద్ధాలలో నంబర్ 1 మోసాలలో నంబర్ 1 భవన నిర్మాణ కార్మికులకు మేము 1500 రూపాయల చొప్పున మేము ఇస్తున్నామని చెప్పడం జరిగింది రిలీజ్ చేయడం జరిగింది కానీ భవన నిర్మాణ కార్మికులకు ఒక రూపాయి చెందలేదు డైరెక్ట్ వీళ్ళ అకౌంట్లో ఏమీ ఇయ్యాలనేది మా డిమాండ్ చేస్తున్నాం పని దొరకక చాలా ఇబ్బంది ఉంది పని లేక ఆకలితోటి అలమటిస్తున్నారు ఈ విధంగా అన్ని చేస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయారు అన్ని చేసిన ఇంతవరకు ఇవ్వలేదు మేము ఖండిస్తున్నాము అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి విడిగా ప్యాకేజ్ ప్రకటించండి అమలు చేయండి అందులో భాగమే ఈ అసంఘటిత రంగంలో ఒకరైనటువంటి భవన నిర్మాణ కార్మికులకు మేము నెలకు 5000 చొప్పున ఇవ్వాలి అని కోరుతా ఉన్నాం అయితే గవర్నమెంట్ 1500 ఇస్తానన్న ఆ 1500 కూడా ఇప్పటివరకు ముట్టలేదు తెల్ల రేషన్ కార్డు కింద ఇచ్చినవి గివి గవే ఒకటే అని చెప్పి అంటున్నారు ఇది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినప్పుడు ఈ రెండు వేరువేరు అది కాకుండా భవన నిర్మాణ కార్మికులకు అదనంగా ఈ 1500 వస్తాయని ప్రకటించిండ్రు కానీ వాళ్ళ మాత్రం ఆచరణలో ఇంకో రకంగా ఉంది ఇది చాలా అన్యాయము దీన్ని ఖండిస్తున్నాము వీళ్ళకు మీరు ఇస్తానన్న 1500 ఇవ్వండి ముందైతే దాన్ని ఇంకా పెంచాలని చెప్పి మా డిమాండ్ ఉంది ఆ పెరుగుదలను కూడా మేము సాధించుకోవడానికి మా వంతు ప్రయత్నం మేము చేయదలిచినాం చాలా రాష్ట్రాల్లో తమిళనాడులో మొన్న 2000 మళ్ళీ 3000 రూపాయలు ఇస్తా ఉన్నారు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రకమైన పరిస్థితి ఏదైనా కూడా భవన నిర్మాణ కార్మికులకు మాత్రం సపరేట్ గా ప్రతి రాష్ట్రంలో దాదాపుగా ఇస్తా ఉన్నారు హిమాచల్ అన్ని రాష్ట్రాలు ఇస్తా ఉన్నారు తెలంగాణ సర్కార్ ఎందుకు ముండి చేయి చూస్తుందని మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే మరి కేసీఆర్ స్పందించాలా వీళ్లకు డిపార్ట్మెంట్ లేబర్ కమిషన్ వాళ్ళకి సంబంధించి కూడా అడిగినారు మీ కార్డు ఆధార్ కార్డు మీ బ్యాంక్ ఖాతా అన్ని ఇవ్వమని చెప్పి మెసేజ్లు పెట్టారు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక పైసా ఇవ్వలేదు భవన నిర్మాణ కార్మిక రంగం నుంచి వెళ్ళంటే లేబర్ కమిషనర్ వాళ్ళు ఒక్క పైసా బిల్డింగ్ వర్కర్స్ ఇవ్వడం దారుణము ఇది అన్యాయము తక్షణమే చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం